బ్రేకింగ్ న్యూస్ జనవాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో విచారణ మోకిల పోలీస్ స్టేషన్ లో జరుగుతుంది కేటీఆర్ బాహుమర్ది పాకాల రాజు తన అడ్వకేట్ తో కలిసి పోలీసుల విచారణకు హాజరయ్యారు జనవాడ ఫామ్ హౌస్ కేసులో పాకాల రాజు ఏవన్ గా ఉన్నారు గీతాంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు రాణా చెప్పండి ఇప్పటికే అయితే పాకాల రాజు విచారణ అయితే జరుగుతుంది అయితే విచారణ ఇప్పటికే పూర్తయ్యే అవకాశం ఉంది విచారణలో ఎలాంటి సమాచారం రాబట్టుపోతుందా దాదాపు 1 1/2 అవర్ నుంచి కూడా పాకాల రాజుని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది ముఖ్యంగా విజయ మధ్యలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే కొకైన్ సంబంధించి మొదటగా క్వశ్చన్ అడిగినట్టుగా తెలుస్తుంది దాంతో పాటు ఈ గేమింగ్ సంబంధించినటువంటి అంశం ఎందుకంటే క్యాజినోస్ అనేది చాలా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యం దాదాపు 3-4 టేబుల్స్ కూడా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో దాని గురించి కూడా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది ఎవరు ఏర్పాటు చేస్తారు ఎవరు దీనికి హోస్ట్ అనేది కూడా అడుగుతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది అయితే ఇప్పటికే అరెస్టులో కార్తీక్ నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు దాని ఆధారంగా పాకాల రాజుని క్వశ్చన్ చేస్తున్నారు దాంతో పాటు విజయ్ ఆ మధ్యూరి ఇచ్చినటువంటి సంబంధించి దానిపైన కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది దాంతో పాటు ఇప్పుడు ఈ రోజు అనేది ఆయన ఇచ్చే స్టేట్మెంట్ అనేది చాలా కీలకంగా మారింది మరోవైపు రేపు విజయ్ మధ్యూరి కూడా ఈ విచారణకు హాజరు కాబోతున్నాడు గత 2 రోజుల నుంచి కూడా అతను పరారీలో ఉన్నాడు కాబట్టి పోలీసులు కూడా అందుబాటులో లేడు ఆల్రెడీ నోటీసులు జారీ చేసినా కూడా అతను విచారణకి రానటువంటి పరిస్థితి సో దాదాపు 3 రోజుల నుంచి కూడా పరారీలో ఉన్నటువంటి పాకాల రాజు ఇవాళ విచారణకు హాజరయ్యారు తన లాయర్లు కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది రైట్ రానా థ్యాంక్ యూ